హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్. సో వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట, అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్లీ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మీకు చూపించబోతుంది మటన్ బిర్యానీ, మటన్ కుక్కర్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఈ బిర్యానీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. సో స్టార్టింగ్లో నేను మీకు చూపించింది ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో మటన్ బిర్యానీకి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చాలా టేస్టీ ఉంటాయి కదా. సో అది అండి, ఇక్కడ నేను ఫస్ట్ కుక్కర్లోని డైరెక్ట్గా ఆయిల్ హీట్ చేసుకొని గరం మసాలా, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అవన్నీ వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది, అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే మటన్ బిర్యానీ అనేసరికి మటన్ కొంచెం మంచిగా బాయిల్ అవ్వదు అనుకుంటారు కదా. సో ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, అండ్ మంచిగా మటన్ కూడా బాయిల్ అయిపోతుంది అనమాట. అండ్ వన్స్ మనకి మసాలాస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఈ రెండు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మా ఫస్ట్ ఆనియన్స్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ ఆనియన్సే యూజ్ చేశాను, జస్ట్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటే వేసుకున్నాను, అండ్ దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మటన్ యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. ఇది వాష్ చేసి అండ్ సాల్ట్తో మాత్రమే మ్యారినేట్ చేసిన మటన్ అనమాట. సో అది వేసేసుకొని కొంచెంసేపు మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఏదైతే ఆనియన్స్ నేను ఫస్ట్ డీప్ ఫ్రై చేశాను కదా, డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ పేస్ట్ చేస్తాను అనమాట. సో మరి ఓవర్ పేస్ట్ కాదు, అలాని ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసాను ఇక్కడే. సో ఈ స్టెప్లో యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ వన్స్ మనం మటన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాను, జస్ట్ 1 టమాటా. ఎక్కువ నేను కుక్ చేయట్లేదు, సో కొంచెం కుక్ చేస్తున్నాం కాబట్టి. సో అది మటన్ వచ్చేసి ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను, దగ్గర హాఫ్ కేజీ ఉంటుంది, 400 గ్రామ్స్ అలా ఉంది. సో అది ఇక్కడ మూత పెట్టుకొని మనం మంచిగా మటన్ అయితే కుక్ చేసుకోవాలి. నేను ఒక 15 మినిట్స్ అయితే సిమ్లో వదిలేసాను. ఆ తర్వాత కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను పసుపు, అలాగే కొంచెం కారం, అండ్ అలాగే కొంచెం సాల్ట్. సో కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు మన స్పైసీనెస్ తగ్గట్టుగా. అండ్ ఆ తర్వాత ధనియాల పొడి ఒక 1 స్పూన్, అండ్ ఆ తర్వాత కొంచెం లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అనమాట. సో అది ఇవన్నీ మసాలాస్ వేసేసుకున్న తర్వాత మటన్ మంచిగా మనం కలిపేసుకోవాలి, మిక్స్ చేసేసుకొని ఒక్కసారి హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలన్నమాట ఇది, ఎందుకంటే మసాలాస్ అన్నీ మటన్కి పట్టాలి కాబట్టి. సో వేసేసుకున్న తర్వాత ఇంకా మనం యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి నేను కొత్తిమీర ఒకటే ఉంది, అది ఒకటే వేసుకున్నాను. సో మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోండి, పుదీనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాంటి కుక్కర్లో చేసే బిర్యానీస్కి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో మీరు చూసారు కదా, ఇప్పుడైతే మనం సిమ్లోని ఒక 15 మినిట్స్ వరకు వదిలేసిన తర్వాత మటన్ మంచిగా పట్టింది, అండ్ మసాలాస్ కూడా మంచిగా అన్నిటికీ పట్టాయి అన్నమాట. సో అది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం రైస్ను వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం మటన్ అనేది ఫ్రై చేసుకుంటే బాగా బాయిల్ అయిపోతుంది అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నా. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్టిర్ చేసుకోవాలి, మరి ఎక్కువసేపు ఎక్కువ కలిపేసుకున్నా కూడా మనకి రైస్ విరిగిపోతుంది అనమాట. సో ఎక్కువ కలుపుకోకూడదు, జస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకొని దాని తర్వాత మెజర్ తగ్గట్టుగా మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ. సో అంతే, ఇంకా లాస్ట్లోని సాల్ట్, కారం, అండ్ లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడే. అన్నీ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకుని ఇంకా వేడి బిర్యానీ తినేయడమే. అండ్ ఇంకా నేను ఇక్కడ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా చేశాను కాబట్టి. అంటే నేను గ్రీన్ చిల్లీస్ 1/4 వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసాను కాబట్టి లెమన్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎస్, మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది, చాలా చాలా యమ్మీగా వచ్చిందండి, టేస్ట్ చాలా చాలా నచ్చింది. అండ్ లిక్లిషిక్ కూడా చాలా బాగా నచ్చింది బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా కుదిరింది అనేది. సో అదనమాట మొత్తానికి మటన్ బిర్యానీ యమ్మీ నోరు ఊరుతుంది కదా, వెంటనే తెప్పించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే నేను మీకు చూపించబోతున్నాను.
డిజైనర్ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఈ ఫ్రాక్ తీసుకున్నానండి. చాలా చాలా నచ్చేసింది నాకైతే. అండ్ వైట్ మీద రెడ్ ఫ్లోరల్స్ అనమాట. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, 2-3 కలర్స్. సో నేనైతే వైట్ తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర ఫ్రాక్సే కాదు, శారీస్ అండ్ లేటెస్ట్ డ్రెస్సెస్ అండ్ అలాగే జ్యువెలరీ కూడా ఉన్నాయి. నాకైతే వీళ్ళ దగ్గర ఫ్రాక్స్ అండ్ జ్యువెలరీస్ చాలా చాలా నచ్చాయి అనమాట. వీళ్ళ తాలూకా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి స్లీవ్లెస్ వస్తుంది, అందుకే నేను ఓవర్ కోట్ వేశాను. బట్ ఓవర్ కోట్తో రాదు, ఓన్లీ ఫ్రాకే వస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మొన్న చూపిద్దాం అనుకున్నాను కదా, మమ్మీ వాళ్ళు తెచ్చిన పచ్చళ్ళు, అంతా ఆవకాయ ఉంది, కొత్త ఆవకాయ అనమాట. బట్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఆవకాయ ఒకటి, అండ్ ఇంకా స్వీట్స్ ఉన్నాయి, అండ్ బిస్కెట్స్ ఒకటి ఉన్నాయి, హోమ్ మేడ్ బిస్కెట్స్, అండ్ ఇంకా జంతుకులు అండ్ అప్పాలు ఇవన్నీ అన్నమాట. సో అంటే నేను కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటాను కదా, పుట్టింటి హాల్ అంటా ఉంటే నేను కూడా, మా అమ్మ కూడా పుట్టింటి హాల్ ఏదైనా పంపిస్తే బాగుంది, నేను కూడా అలాంటి ఒక వీడియో చేద్దాం అనుకునేదాన్ని. సో మొత్తానికైతే ఇప్పుడు కొన్ని వచ్చాయి. అండ్ వీడియో అయితే షూట్ చేయడం స్టార్టింగ్లోనే షూట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను, బట్ ఇప్పుడు ఈ పాటకి అన్నీ అయిపోయాయి అన్నమాట. సో ఇవి అప్పాలు చాలా చాలా క్రంచీగా ఉన్నాయి, నాకైతే సూపర్గా నచ్చేసాయి అప్పాలు అయితే మటుకు, ఎందుకంటే చాలా క్రంచీగా ఉన్నాయి. సో నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆవకాయ కూడా సూపర్ టేస్టీగా ఉందన్నమాట. అండ్ ఇంకా మేము ఈరోజు వ్లాగ్లోకి వచ్చేస్తే సాయంకాలం అలా బయటికి వెళ్ళాము, సండే బయటకు వచ్చాము. ఈవినింగ్ అది కూడా పీక్ టైము, ఫుల్ పార్కింగ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఉందన్నమాట. వచ్చింది ఇన్ఆర్బిట్కి, ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చాం. వెనకట్ల ఎన్నో కార్లు ఉన్నాయి, ముందు చాలా కార్లు ఉన్నాయి, బ్యాక్ చాలా కార్లు ఉన్నాయి, ఫుల్ హెవీ ట్రాఫిక్. యాక్చువల్గా అయితే ప్లాన్ ఏమీ లేదు, ఊరికే సరదాగా అలా టైంపాస్ కోసం ఈవినింగ్ ఒక 1 అవర్ వచ్చామన్నమాట. బట్ ఫుల్ ఇంతమంది జనాలు ఉంటారని అస్సలు క్లూ కూడా లేదు మాకు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఒకటి అనుకొని ఒకటి జరిగింది, అనుకోకుండా ఇలా వచ్చాం కాబట్టి ఊరికే అలా షాపింగ్ అలా చేస్తూ చాలా కష్టపడి అటు ఇటు నడిచి షాపింగ్ కూడా చేశాను. నేను షూస్ తీసుకున్నాను అన్నమాట కొత్తవి, అది నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఇంకా డిన్నర్కి వచ్చాం బ్లూ ఫాక్స్ రెస్టారెంట్లోని. సో యా, అండ్ ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్కి వచ్చి అసలు ఎన్నాళ్ళు అయిపోయింది అంటే చాలాళ్ళు అయిపోయింది. సో ఎవ్రీథింగ్ అంత కొత్తగా ఉంది ఏంటో. అండ్ హోపింగ్ ఫర్ బ్యాక్ టు మళ్ళా మన లైఫ్స్ అన్ని బ్యాక్ వచ్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చికెన్ అవి ఆర్డర్ చేశారు, చికెన్ మెజెస్టిక్ ఒకటి అండ్ లూస్ ప్రాన్స్ ఒకటి అండ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిందనమాట. అదేంటంటే బిర్యానీ ఆర్డర్ చేశాము, చికెన్ బిర్యానీ అంటే కామన్ కదా అక్కడ ఏ రెస్టారెంట్లో అయినా సరే. సో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం కానీ చికెన్ బిర్యానీ లేదంట, అండ్ మటన్ బిర్యానీ ఉన్నదని చెప్పాడు. అంటే చికెన్ బిర్యానీ ఉంది కానీ స్పెషల్ చికెన్ బిర్యానీ ఉంది, లైక్ మనకి రైస్ విడిగా అండ్ కర్రీ విడిగా వస్తుంది కదా. సో ఆ టైప్ ఏంటంటే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఇక్కడ స్నాక్స్ అవి తింటున్నాం కానీ స్టార్టర్స్ బిర్యానీ మటుకు చాలా డిసప్పాయింట్ అయిపోయింది. మటన్ బిర్యానీ అయితే అసలు బాగాలేదు బ్లూ ఫాక్స్లో. అండ్ మేము వచ్చిన మా బ్రాంచ్ వచ్చేసి మాదాపూర్ బ్రాంచ్కి వచ్చాము, అసలు బిర్యానీ అయితే బాగాలేదు. అండ్ స్టార్టర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ సండే కాబట్టి ఇంక నేనైతే క్రిస్పీ వెజిటేబుల్స్ ఉంటుంది కదా అది ఆర్డర్ చేసాను అనమాట, అదైతే బాగానే ఉంది. బట్ ఎక్కువగా శనగపిండి ఎక్కువ కలిపేశాడు ఏదో. కాకపోతే మేము నలుగురం బయటకు వచ్చి ఛానల్ అయింది, ఆ టైం అయితే బాగా స్పెండ్ చేసాం, కూర్చొని అలా సరదాగా మాట్లాడుకున్నాము. యా ఇంకంతే, మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం. అక్కడే ఉంది, అదే ఉంది, మూడోది పైది. బాంబు వచ్చి ఏమన్నది లోపల ఉండిపోయిందా? డాన్స్ చేస్తే బాంబు పడిపోయింది కిందకి. బాంబు ఎక్కడ ఉండింది? లిక్ బాబు డ్రైవర్ లో ఉండిపోయిందా? పోయా
పరిగెత్తడా. తర్వాత తర్వాత ఏమైంది అన్న? బాంబు బావకి ఇచ్చావు కదా, అప్పుడు బావ ఎలా నడిచాడు? నడిచాడా? నడిచిందా? ఏమైంది? డెంగ్యూ వచ్చిందా? డెంగ్యూ చేయమన్నది. బావ పరిగెట్టుకుని ఎలా పారిపోయాడు చెప్పు, చూపించోసారి ఎలా పరిగెట్టాడు బావ, ఎలా జంప్ చేసుకుంటాడు బావ చూపించు. తర్వాత లైన్ వచ్చింది, లైన్ వచ్చి ఏమన్నది? దాని తర్వాత ఏ అనిమల్ వచ్చింది అన్న? బాగా చెప్తున్నాడు, విను విను. గూక్షియా? ఈడేవుడు? ఆడేవుడా? చెప్తున్నాడు ఈడు మంచి మంచి లైన్స్ అనిమల్స్ అన్ని చెప్తున్నాడు చెప్పు. తర్వాత ఏ అనిమల్ వచ్చింది? యానిమల్. యానిమల్ వచ్చింది, ఏ యానిమల్ వచ్చింది? ఏమొచ్చింది? చెప్తున్నాడు. టైగర్ వచ్చింది పోలే, టైగర్ వచ్చిన తర్వాత ఎవరు వచ్చారండి? అత్త వచ్చిందా? అత్త వచ్చి ఏం చేసిందా? ఇయా నలిసిందా? అత్త నేను ఏమంట చెప్పు, ఎందుకంటది అలాగా? ఎందుకు ఎందుకు అలా అంటది? ఏం తెలియ చేయలే, ఏం చెయ్యాలో తెలియక అంటదా? మాస్క్ వేసుకొని ఏమంటది అత్త నిన్ను? కళ్ళుకి కళ్ళతలు పెట్టుకుని ఏమంటది అత్త? అత్త ఎక్స్ప్రెషన్ ఎలా చూపించేసరి, అది చూపిస్తాను సరే. అత్త ఎక్స్ప్రెషన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా పడుతుంది? అత్త మూతలు పడుతుంది చూపించు. అత్త సెల్ఫీ తీసుకున్నప్పుడు మూతలు పడుతుంది. బావ ఫేస్ అలా పెడతాడు చూపించు. బావ ఫేస్ అలా పెడతాడు. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ మూత్ కదా, ఎక్స్ప్రెషన్ చూపించు. ఎక్స్ప్రెషన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపించు. అలసిపోతాడా బావా? హాయ్ చెప్పు నాకు. హాయ్ హాయ్ చెప్పా, పని హాయ్ ఫై కొట్టు. హాయ్ ఫై.
హై ఫైవ్ గట్టిగా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ ఫోర్ బి ఫోర్ చెప్పా, సి ఫోర్ సి ఫోర్ కూడా చెప్పా, సరే డి ఫోర్ డి ఫోర్ డి ఫోర్ అనగనగా అనగని స్టోరీ చెప్పాలా, సరే అనగనగంట బిగ్ ఫారెస్ట్ ఉందంట, ఆ ఫారెస్ట్ లో బిగ్ లైన్ ఉందంట. లైన్ ఏమన్నది ఇటు తిరుగు, కనబడలేదు కెమెరాకి, ఇటు తిరుగుతు నాకు ఇటు తిరురా. లైన్ ఏమంది అంది, తర్వాత తర్వాత ఏ యానిమల్ వచ్చింది, టైగర్ వచ్చిందా, టైగర్ ఏమంది అన్నదా, దాని తర్వాత ఏ యానిమల్ వచ్చింది, హార్సా, ఎవరు వచ్చారు, జీజీ వచ్చేట్లేదా బాబు, యానిమల్ చెప్పు, హార్స్ 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 వచ్చింది కదా, హార్స్ ఎలా వస్తుంది, హార్స్ ఎవరు ఒక రండి, రెండు హార్సులు కావు ఒక హార్స్ ఇది, అర్రా హార్స్ ఎలా వస్తుంది రెడీ, రెండు ఎలాగా, తర్వాత హార్స్ అవుతా యానిమల్ వచ్చింది, పూత సరే సరే నాన్న. ఇప్పుడు దాని తర్వాత డాగ్ వచ్చింది కదా, డాగ్ ఎలా అరుస్తుంది, డాగ్ ఎలా అరుస్తుంది, క్యాట్ ఇట్లా సరిగ్గా, అలాగా బోల్డ్ వాయిస్ తో కదా, నన్ను లేత వాయిస్ తో అరుస్తుందిరా, కోపం వచ్చింది పిల్లి, తర్వాత డాగ్ ఎలా వస్తుంది చెప్పు, గట్టిగా డాగ్ డాగ్ మెల్లగా అరుస్తుంది, డాగ్ కోపం వస్తే ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ఓహో అంటారా, తర్వాత కన్నా ఇట్లా నీకు చెప్తాను, ఇంకో చెప్తాను, నీకు చెప్తాను చెప్తాను, నీ ఐస్ చూపించు నాకు చెప్పా, నోస్ నీ మౌత్, నీ టీత్, టంగ్, నీ చీక్స్ చీక్స్ వెరీ గుడ్, నీ ఇయర్స్ వెరీ గుడ్, నీ హెయిర్ వెరీ గుడ్, నీ హ్యాండ్స్ క్లాప్స్, షో మీ యువర్ టమీ, టమీ స్టమక్ స్టమక్, షో మీ యువర్ లెగ్స్, టర్న్ బ్యాక్ సైడ్, టర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్, ఒకసారి నా కోసం డాడీ కోసం, అలాగా చేస్తారు, టర్న్ బ్యాక్ డాడీ కోసం ఇస్తారు, చెప్తానులే చెప్తాను, నోరు వెళ్ళిపోతుందా.